అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరేనా హరికృష్ణ అన్న అన్న మరి ఎలాగుంది కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్ళు అవుతుంది కదా 9 ఏళ్ళలో మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందన్న బాగానే ఉంది అన్న ఏ విధంగా బాగుంది రోడ్లు వేసుకున్నాం రైతు బంధు వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది రైతు బీమా వస్తుంది అన్ని విధాలు బాగానే ఉంది అన్న మరి ఎలాగ కేసీఆర్ గారు వచ్చాక ఈ 9 ఏళ్ళలో ఎప్పుడో ఉన్న పథకాలు ఉన్నాయి కానీ కొత్తగా పెట్టే లేదు ఇవన్నీ ఇంతకుముందు వాళ్ళు ఎవరు చేయలేదు కదా అన్న చేయలేదు చేయలేదు వాళ్ళు చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసి కదా ఏం చేయలేదు కదా ఇంత తక్కువ టైంలో ఎక్కడ డెవలప్మెంట్ అయింది ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం విషయంగా అయింది కదా ఒక్క టైం మీద 9 ఏళ్ళు పరిపాలించాడు కదా అవునా అన్న వాళ్ళు అన్ని వీళ్ళకన్నా ఎక్కువ పరిపాలించలేదు కదా వాళ్ళు ఏం చేయలేదు కదా ఏం చేయలేదు మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు లబ్ధి పొందాం కానీ కాంగ్రెస్ గతంలో ఏం లబ్ధి పొందలే మేము యాదవ్స్ మా గొర్రెలు ఇచ్చిల్ వాళ్ళు వాడు కాపాడుకొని మీకు జీవనం చూసుకుంటున్నాం కానీ మాకు అప్పుడు ఏమీ లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పోటీతత్వం ఎలా ఉందంట మరి టీఆర్ఎస్ ఉందండి ఇప్పుడు ఆమె డాన్స్ రెడ్డి మేడం వచ్చింది వాళ్ళు తిరుగుతారు టీఆర్ఎస్ దేరబెల్ దయాకర్ మంత్రి వారు ఉన్నారు నడుస్తుంది కానీ పక్క దయాకర్రావు వస్తారు సరే ఆయన వస్తారు కంపల్సరీ వస్తారు మరి ప్రజల్లో ఏ విధంగా మమ్మేకమవుతున్నారు ప్రజల్లోనికి వెళ్ళి ప్రజల సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటున్నారు ఏ పర్లేదు సార్ వస్తాడు అనుకూలంగా ఉంటాడు ఎప్పటికీ వస్తాడు కలుస్తాడు ఆ పదాన్ని ఇంటికి వస్తాడు మాకు అనుకూలంగా ఉంటాడు సార్ కాంగ్రెస్ కూడా మంచి పోటీతత్వం ఉందట కదా మరి లేదండి వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు తీసుకొచ్చి ఎన్ఆర్ఏ తమ వాళ్ళు అంటారు కదా కానీ పెద్ద ఏం లేదు కాంగ్రెస్ది ఏదో చేద్దాం అంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కానీ ఒకప్పుడు పరిపాలించాలి కానీ ఏం చేయలే వాళ్ళు చేయలే వాళ్ళు సార్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది మరి ఇక్కడ మరి బీజేపీ ఏమైనా పోటీ బీజేపీ ఉంది కానీ కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ అంతే అక్కడక్కడ అంతే పెద్ద ఏం లేదా ఏం లేదా మేడం మరి ఈసారి ఖచ్చితంగా మరి ఎలక్షన్స్ వస్తాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకి ఎలా ఉందంటావు టీఆర్ఎస్కి చాలా గ్రిప్ ఉందన్న వాళ్ళు పనులు చేసేవాళ్ళు ఓట్లు అడుగుతారు కదా అన్న టీఆర్ఎస్ వాళ్ళు పనులు చేసిళ్ళు మన ఊళ్ళలో సీసీ రోడ్లు వేసిళ్ళు పాలగుర్తికి పోతే మండలం ఒకప్పుడు ఎట్లుంది వాళ్ళు ఎట్లుంది చూడాలి మీకు కనబడుతుంది అన్న లైటింగ్ సెంటర్ లైటింగ్ చేసి అవును ఉన్నాయన్న ఓకే ఓకే ఓకే.